అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891011. చోడవరం నియోజకవర్గం చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో నీలాద్రి లేఅవుట్లో అనకాపల్లి జిల్లా నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం మరియు అనకాపల్లి జిల్లా వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో బిల్డింగ్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు తనయుడు, ముత్యాల సతీష్ విచ్చేశారు. ముత్యాల సతీష్కు నాయి బ్రాహ్మణ సంఘం, వాయిద్య కళాకారుల సంఘం స్వాగతం పలికి మేళతాళాలతో ఊరేగింపుగా భూమి పూజ స్థలానికి తీసుకువెళ్లారు. ముందుగా వేద పండితులచే పూజా కార్యక్రమం నిర్వహించి ముత్యాల సతీష్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముత్యాల సతీష్కు శాలువ కప్పి గజమాలతో సత్కరించి వైకుంఠ దేవుడు వెంకటేశ్వర స్వామి మొమెంటోని ఆయనకు అందజేశారు. ముత్యాల సతీష్ మాట్లాడుతూ, మీ సంఘాలకు మా నాన్నగారు ద్వారా సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులు, అనకాపల్లి జిల్లా వాయిద్య కళాకారుల సంఘం సభ్యులు మరియు ఎంవీఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి జిల్లా వెంకన్నపాలెం దగ్గర మా జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం సంగీత పాఠశాలకి ఇక్కడ మాకు ఒక జాతర తలవడం జరిగింది. అక్కడ సంగీత పాఠశాలలో ఇంట్లో అని చెప్పేసి మా సంఘం జాతరలో కూడా ఒక తయారయ్యి అందరూ కూడా కొంత కొంత డబ్బు వేసుకుని అక్కడ అలాగే కొంతమంది పెద్దల ద్వారా ఈ సంగీత పాఠశాలలో విద్యార్థులు తయారు చేసి సంగీత కార్యక్రమంగా తయారు చేసి ఇక్కడ ముందు పెట్టి అలాగే బ్యూటీ పార్లర్ కూడా సంబంధించిన కోర్సులు కూడా మా కమ్యూనిటీకి నాయకులకు సంబంధించి నేర్పించి జిల్లా స్థాయిలో మాకంటూ ఒక కేంద్రంగా తయారు చేసుకొని మా కమ్యూనిటీ ఎదుగుదలకి ఉపయోగపడిన కేంద్రం చేసి మా అందరూ కూడా సదస్సుగా ఏర్పడి ఇక్కడ కొంతమంది పెద్దల్ని కలవడం జరిగింది. వారంతా తప్పకుండా ఏమైనా చేయవలసిన ఉపకారం ఉంటే చేస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అయితే మీరందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని మా సంగీత కళాకారులు, మా పీపీ సంస్థల కేంద్రం కూడా హెల్ప్ చేసినందుకు, అందరూ కూడా మా కోసం ఆలోచించినందుకు, మేమందరం కూడా ఉడబడి ఉంటామని చెప్పి మా కమ్యూనిటీ పరంగా తప్పకుండా మాకు ఎస్కేసి దీనికి ఏమైనా తోడ్పడతారని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటూ మా సంఘం తరపుని, మా జిల్లా నాయకుల సంఘం తరపుని, వైద్య కళాకారుల తరపున కూడా నేను ఎన్నిక తీసుకున్నాను. దయచేసి పట్టణ కూడా మమ్మల్ని ముందు నడిపిస్తారని చెప్పేసి కోరుతూ ముందుగా ఇక్కడ విచ్చేసిన అనకాపల్లి జిల్లా నాయన్ బ్రాహ్మణ సంఘం మొత్తం పెద్దలందరికీ కూడా ముందుగా మా నాన్నగారి తరఫున, నా తరఫున నమస్కారాలు. నిజంగా మీరు ఇంత ఎండలో కూడా మాకు ఇంత మంచి ఆహ్వానం ఇచ్చారు, ఇప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకంగా ఇది మాకు ఎప్పుడూ ఉంటుంది. ముందుగా మీ వాళ్ళు వచ్చి నాకు ఒకటే అడిగారు, వాళ్ళు పర్సనల్గా కానీ మీకు ఏం చేయమంటారంటే మాకు పర్సనల్గా ఇది ఏమి వద్దన్నారు. సార్, మాకు ఇలా జిల్లా మొత్తం మీద మాకు సంఘం ఉన్నది, నాయన్ బ్రాహ్మణ సంఘం మొత్తం, మేమందరూ ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు మేమందరూ కష్టపడతాం, కానీ మాకు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్, ఇంతమంది ఉంటాం, జిల్లా మొత్తం మీద అందరూ కలిసి ఉంటామని చెప్పి అన్నారు. నాన్నగారికి చెప్తే ఒకటే మాట అన్నారు, మనం ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నాం, అలాంటిది ఇంతమంది బాగుంటారు, వాళ్ళకు ఒక బిల్డింగ్ చేస్తే ఒక మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉంటుందంటే తప్పకుండా చేద్దాం. మనమైతే మన తరపు నుంచి ఏ సపోర్ట్ కావాల్సి వచ్చినా మనమైతే తప్పకుండా చేద్దామని నువ్వు వెళ్ళి మాట ఇవ్వమని చెప్పారు నాకు ఈరోజు వచ్చినప్పుడు కూడా. అదే మాట నేను మీకు ఇస్తున్నాను సార్, నాన్నగారు చెప్పింది మీరు నాన్నగారు కొంచెం కార్యక్రమం కొన్ని ఈవెంట్స్ ఉండడం వల్ల రాకపోయారు, దాని గురించి మాత్రం మీరు ఏమనుకోవద్దని చెప్పుతున్నారు, కానీ పని అయితే మాత్రం ఆగదని చెప్ప నేను చెప్తాను. అలాగే మీరు వెనకబడి ఉన్నారు, మీ వాళ్ళందరూ వెనకబడి ఉన్నారు, కష్టంతో ఎంతో కానీ మీరు ఎప్పుడూ ఉండదు. ఈ వాళ్ళ మొత్తం ప్రపంచం మొత్తం మీద ఏ శుభకార్యం జరగాలన్నా మీరుంటేనే అవుతుంది, అలాంటిది దానికి ముగింపు కూడా మీరు పలికితేనే అవుతుంది. నాకు తెలిసినంత వరకు మీరు వెనకబడి ఉండడం కాదు సార్, ప్రతి దేంట్లో అన్నా సరే మీరుంటేనే ఆ కార్యక్రమం ముందుకెళ్తుంది, అలా మీరు చేసిన దాంతోనే ఆ కార్యక్రమం ఎండ్ అవుతుంది. అదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మీరెప్పుడు వెనకాల ఉన్న తగ్గి ఉన్నారని చెప్పి మీరెప్పుడు అలా అనుకోవద్దు సార్, ఎవరిది వాళ్ళకే గొప్ప అండి.
మీ తగ్గట మీకు ఉంటుంది, మా తగ్గట మనకు ఉంటుంది. అంతేగాని ఇందులో మీరు అనుకున్నారు మేము ఉండున్నారని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. అలాగే లాస్ట్ టైం కూడా కాకపోతే ఈ న్యాయం గ్రామం సంబంధించిందే మాకు దగ్గరకు ఒకరికి వచ్చారు సార్, వాళ్ళకి షెడ్ నిర్మాణం పూర్తి చేశాము. అలాగే మా తరఫున మీ తాలూకా సపోర్ట్ ఏది కావాల్సి వచ్చినా తప్పకుండా దాన్ని చేస్తాము మేమైతే మాత్రం. అదైతే మాట ఇస్తున్నాను నీకైతే మాత్రం. అది నేను అప్పుడు ఒకటే చెప్పాను, ఇప్పుడు ఒకటే చెప్తున్నాను. మనందరూ ఎవరో వేరు వేరు కాదు, అందరూ ఒక సొంత కుటుంబంలో మనం కలిసి మెలిసి మొత్తం అందరూ తోడు నీడుగా ఒకరికొకరికి అండగా మనం అందరూ ఎన్నో మైళ్ళ దూరం ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.